వేములవాడ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో టీఆర్ఎస్ ఎంఐఎం నాయకులు దాడికి యత్నించిన దానికి నిరసనగా వేములవాడ పట్టణ మరియు రూరల్ నాయకులు కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కావడంతో పోలీసులు చేరుకుని రాస్తారోకో నిర్వహిస్తున్న బీజేపీ నాయకులను కార్యకర్తలను అక్కడి నుండి నిరసనల మధ్య పంపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వేములవాడ పట్టణ అధ్యక్షులు 20వ వార్డు కౌన్సిలర్ లేగుర సంతోష్ బాబు, బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి వివేక్ రెడ్డి, రూరల్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నద్యాడపు రాహుల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రవికిషోర్, రాచర్ల రాజు, బీజేపీ అధికార ప్రతినిధి ముప్పిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేయడం జరిగింది. భారత్ మాతాకి తెలంగాణ రాష్ట్రంలో కుట్లాటి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వము, కేటీఆర్ ఎక్కడికక్కడ బీజేపీ నాయకులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా బీజేపీ పక్షాన నిన్న జరిగినటువంటి బండి సంజయ్ పై నాయకులు గారి మీ అణగదొక్కే చర్యలకు ఎవరు కూడా భయపడరు. మీరు ఎంత అణగదొక్కారని చూస్తే మేమంతా పైకి వచ్చి ప్రజల పక్షాన కానీ ప్రజా పోరాటాల ద్వారా కానీ ప్రజల కొరకు మేము పోరాడుతూనే ఉంటాము. మీరు ఎంత చేస్తే మేము దానికి అంత రెండింతలు ఎక్కువ చేస్తామని తెలియజేస్తూ బీజేపీ కార్యకర్తలపై కానీ నాయకులపై కానీ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ రానున్న రోజుల్లో మిమ్మల్ని ఎక్కడికక్కడ ఎండగడతామని తెలియజేస్తూ ఉన్నాము. భారత్ మాతాకి జై. తెలంగాణ ప్రాంతంలో ఈ మధ్య జరుగుతున్నటువంటి ఎలక్షన్లను చూస్తే ఏ విధంగా ఉందంటే అప్రజాస్వామిక పద్ధతిలో జరగవటువంటి ఎన్నికలు అప్రజాస్వామిక పద్ధతిలో జరుగుతున్నాయని నిదర్శనం. మొన్నటికి మొన్న దుబ్బాకలో ఎవరైతే రఘునందనరావు గెలుపు కొరకు అహర్నిశలు పాటుపడుతున్న బండి సంజయ్ గారి మీద సిద్దిపేటలో దాడిని నిదర్శనమే నిన్నటి జరిగినటువంటి సంఘటన. నిన్న సంజయ్ అన్న గారి మీద జరిగినటువంటి సంఘటన రాష్ట్ర ప్రజలు ఎవరు మాత్రం చూసి ఓర్చుకోలేదు. ఓటు రూపున ఖచ్చితంగా తీర్పిస్తారని ఆశిస్తున్నాము. అలాగే నిన్న జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని టౌన్ ఆధ్వర్యంలో మరియు రూరల్ ఆధ్వర్యంలో పాల్గొన్నటువంటి పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచ్చు. ఇలాంటి చర్యలకు పాల్పడితే తండ్రి కొడుకులు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నాము.